హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. పవన్ కళ్యాణ్ వారాహి ఫేజ్ 3 వైజాగ్లో ప్రారంభం కాబోతోంది. సో చుక్కలు చూపించడానికి వస్తున్నానని చెప్పి డైరెక్ట్గా మెసేజ్ పంపించాడు. ఫేజ్ 1 ఫేజ్ 2లో ఒక్కో ఫేజ్లోనూ ఒక్కో అంశంతో జనంలోకి పెనట్రేట్ అయ్యాడు. ప్రధాన ప్రతిపక్షం స్పీడ్కి మించి తను దూసుకెళ్లిన తీరు మొత్తానికి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తన వైపు ఆకట్టుకునేలా చేయడానికి కావాల్సినంత ఎక్సర్సైజ్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ఫేజ్ 3 ఎలా ఉండబోతుంది, ఇది దీని మీద అలాగే నేషనల్ ఇష్యూస్ మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. సో ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు విభిన్నమైన అంశాలతో ఆయన వెళ్ళారండి. ఒకటి వాలంటీర్ల వ్యవస్థ, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి. బాగా ఆకట్టుకోగలిగాడు. ఆకట్టుకుంటూ అంటే ఒక రకంగా స్కోర్ ఓవర్ చేశాడమో తెలుగుదేశాన్ని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగాడు. స్కోర్ ఓవర్ చేశాడని ఇది సరే అది బలాబలాల తర్వాత తెలుస్తాయి. బట్ అటెన్షన్ అంతా తన వైపు డ్రా చేసుకోగలిగాడు, ఒక ఫోర్స్గా ఎమర్జ్ అయ్యాడు. మీకు ఎలా అనిపిస్తుంది, 9 ఏళ్ల పాటు అతను సంపాదించిన అనుభవం అంతా ఇప్పుడు ఆ ఎనర్జీస్ ఇప్పుడు స్పెండ్ చేస్తున్నాడా? జనసేన పవన్ కళ్యాణ్ ఈ వారాహి యాత్ర ప్రారంభమైన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ అజెండాని డిసైడ్ చేస్తున్నాడు. మీరు అన్నట్టుగా సెకండ్ ఫేజ్లో ఆ వాలంటీర్స్ ఇష్యూ ఉందంటే హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళల మిస్సింగ్, 30,000 మంది ఏమో మిస్ అయ్యారంటూ ఆ ఇంటెలిజెన్స్ నుంచి నాకు సమాచారం ఉందనడం, అదే విషయం తర్వాత రాజ్యసభ వాటిల్లో కూడా సమాధానాలుగా వాళ్ళు చెప్పడం, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కేంద్రం నుంచి అసలు చర్చ వాలంటీర్ల మీద నడిపేలా చేశాడు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద సమస్యగా తీసుకొచ్చాడు. వరుసపెట్టి ఈ వాలంటీర్ల అకృత్యాలని అదని ఇదని మీడియా కూడా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దానిపైనే వెళ్ళింది. ఈ నేపథ్యంలో రేపు వారాహి 3 బిగిన్ అవుతాను. దానికి ముందే కర్టెన్ రైజర్గా వాళ్ళ అన్నయ్య చిరంజీవి కామెంట్స్, దాని మీద మళ్ళీ వైసీపీ ఎలా రెబల్ అయ్యారు మినిస్టర్స్ కానీ వాళ్ళంతా చిరంజీవి మీద పడటము, వైసీపీ కొంత డిఫెన్స్లోకి వెళ్ళడము, ఈ నేపథ్యంలో రేపటి విశాఖలో మరి పవన్ కళ్యాణ్ ఏ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు, మరో సబ్జెక్ట్ ఆయన ఏది తీసుకుంటాడు, గనులు, మైనింగ్, గనులు, తవ్వకాలు, ఆ తవ్వకం ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఆల్రెడీ విశాఖలో ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొండలని బోడిగుండు కొట్టించిన కార్యక్రమం ఇదంతా మాట్లాడతాడు. ఋషికొండ 9 రోజులు, పైగా 9 రోజుల పాటు అతను వైజాగ్లో. అంటే విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మీద ఇప్పుడు రేపు జనసేన పూర్తి కాన్సన్ట్రేషన్ నడుస్తుంది. మొన్న గోదావరి జిల్లాలు అయిపోయింది 2వ ఫేజ్లో. ఇది వచ్చేసరికి ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తాడు, పాత విషయాలను కంటిన్యూ చేస్తూనే ఆ వాలంటీర్లనే మొదలుపెట్టాడు. నెక్స్ట్ మీరు అన్నట్టుగా ఇంకా కరప్షన్ వైపు ఎక్కువగా వెళ్తాడు. 4 ఏళ్లలో ఎలా అక్కడ మైనింగ్ మాఫియా ఉన్నాయి కదా, ఒక 5-6 మాఫియాల పేర్లు పెట్టారు, ల్యాండ్, శాండ్, గతంలో ఉన్నదే వైన్, మైన్ మాఫియా. అమిత్ షా గారు కూడా ఇంకా 2-3 మాఫియాలు పెట్టారు. నడ్డా ఒక మాఫియా అన్నాడు, ఇది ఎడ్యుకేషన్ మాఫియా అని బైజూస్ను ఉద్దేశించుకుంటా. అట్లాగే అమిత్ షా గారు ఇంకో మాఫియా అన్నాడు, ఏమన్నాడు, ఫార్మా మాఫియా అన్నాడు. ఎవరు విశాఖ అన్యాపదేశం ఎవరి గురించి అన్నాడు, మళ్ళీ మనం ప్రత్యేకంగా ప్రస్తావన చేయక్కర్. అమిత్ షా విశాఖలో చేసినటువంటి కరప్షన్ ఎలిగేషన్స్, ఇప్పుడు ఈ పురంధేశ్వర్ గారు కూడా టోటల్గా ఆమె వైసీపీ మీద దాడి చేస్తున్నారు, గట్టిగా చేస్తుంది. అటు అప్పులు కానీ ఇది కానీ, నిన్న కూడా పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ ఏమన్నారు, మద్దతు ఎందుకు ఇస్తున్నాడో ఆయన్నే అడగమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు ఎందుకో, మా జాతీయ నాయకత్వం ఏమి వాళ్ళతో సఖ్యంగా ఉండమని మాకు చెప్పదు, మద్దతు ఎందుకు ఇస్తున్నాడో అతనే చెప్పండి అన్న పురంధేశ్వరి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది వైసీపీ. ఆ ప్రశ్న కూడా ఆమె చేత బీజేపీ నాయకత్వం చాలా స్ట్రాటజిక్గా అడిగించింది. ఆమె మనసులో ఉన్న మాట కాకపోవచ్చు, అంటే బీజేపీ వాంట్స్ టు సెండ్ ఎ సిగ్నల్ దట్ మేమ్ వీఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ వైఎస్ఆర్సీపీ అని చెప్పడం కోసం బీజేపీ ఆ మాట ఈమె చేత చెప్పించింది. అదే కాదు, అసలు మేమే అపోనెంట్,
మేమే ప్రిన్సిపల్ అపోనెంట్ అనేది, ప్రధాన ప్రత్యర్థిగా మేమే అవుతున్నాం అనేది కూడా ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా ఉంది. చూడకపోతే ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీలో మోడీ షాల్ను కొట్టినాళ్ళు ఎవరు లేరు ప్రజెంట్ సినారియోలో. జనసేన తోడైంది, ఏది అగ్నికి వాయువు తోడైనట్టుగా. ఈ పరిస్థితుల్లో మరి ఈ రెండు మిత్రపక్షాలే కలిసి వెళ్తాయా, మరి తెలుగుదేశాన్ని కూడా చేర్చుకుంటాయా చూడాలి. మీకేమనిపిస్తుంది సార్, అంటే జనసేన బాగా బలపడుతున్నట్టు ఒక సిగ్నల్ వెళ్ళటంతో, అంటే ఒక రంగా ఈ డైరెక్షన్ వారాహి డైరెక్షన్ అంతా కూడా బీజేపీ చేసిందని పవన్ అంటే కిట్టనోళ్ళు అంటుంటారు. కానీ ఆయన అంత ప్లానింగ్ లేకుండా వారాహి కోసం ఎప్పుడో ఏర్పాటు చేసుకున్న ప్లానింగ్, ఆయన ఒక వెహికల్ డిజైన్ చేసుకున్నారు, అమ్మవారి పేరు పెట్టుకున్నారు, పూజలు చేసుకున్నారు, జనంలోకి వచ్చాడు, దైవం పట్ల తన విశ్వాసాన్ని ప్రకటిస్తుంది, ప్రజల పట్ల తన అంకితభావాన్ని ఆయన స్పష్టంగా చెప్పుకోగలుగుతున్నాడు. 9 ఏళ్ల పాటు ఆయన చేయలేదు అనుకున్నాం కదా, ఉంది ఎనర్జీస్. ఇప్పుడు పాండవులు అజ్ఞాతవాసంలో ఆయుధాలు జమ్మి చెట్టు మీద దాచుకున్నట్టు 9 ఏళ్ల పాటు ఆయన దాచాడు. ఆయన సంపాదించుకున్న అనుభవం ఎనర్జీస్ ఒక్కొక్క ఆయుధం తీస్తున్నాడు. ఇప్పుడు ఇది తెలంగాణ ఎన్నికలు అయిన తర్వాత ఇది మరింత ఉధృతంగా ఉండబోతోంది అంటున్నారు, నిజమేనా వారాహి? ఎందుకంటే అప్పుడు తెలంగాణ అయిన తర్వాత బీజేపీ అధినాయకత్వం కూడా కంప్లీట్గా ఏపీ మీదే ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే వాళ్ళకి సౌత్ ఇండియా అనేది వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఇండియాలో వాళ్ళు బలం చూపించాలనేది కర్ణాటకలో సడలినప్పటికీ ఇప్పుడు వాళ్ళ యొక్క దృష్టి ఈ రెండింటి మీద తమిళనాడు మీదే ఉంది. ఇప్పుడు ఈ వారాహి 3వ యాత్ర రేపు విశాఖపట్నంలో, ఈ 9 రోజులు ఉత్తరాంధ్రలో ఏం వైబ్రేషన్స్ అంటే, మనం గతంలో లాస్ట్ ఇయర్ విశాఖ టూర్లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన పరిస్థితి గుర్తు తెచ్చుకోవాలి. పోయిన అక్టోబర్లోనే అక్కడ ఆయన కాలు పెట్టినప్పుడు ఏం జరిగింది, ఎయిర్పోర్ట్లో నుంచి ఆయన బయటికి రానిలేదు, అప్పుడు కవ్వింపు చర్యలేదు. నిన్న ఏ విధంగా అయితే చంద్రబాబు పర్యటనలో జరుగుతున్నాయో విధ్వంసమో, మరి రేపటి పవన్ పర్యటనకి మరి ఏ విధ్వంసాన్ని ప్లాన్ చేసిందో వైసీపీ మరి చూడాలి. మీరేమైనా థ్రెట్ ఫోర్స్ చేస్తున్నారా ఆయన మీద, ఫిజికల్గా దాడి జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు చంద్రబాబు మీదే జరిగింది అంతే కదా. అప్పుడు ఏంటంటే అపోజిషన్ పర్యటనలన్నీ అడ్డుకోవటమే ఒక అజెండాగా వైసీపీ పెట్టుకున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగానే కనపడుతుంది. ఆయనకి ఎన్ఎస్జీ గార్డ్స్ ఉన్నారు, తప్పించుకోగలరు, ఈయనకు ఆ వ్యవస్థ లేదు కదా. లాస్ట్ వైజాగ్ టూర్లో పవన్ కళ్యాణ్ పడ్డ ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. యాక్చువల్గా అప్పుడు ఏం జరిగింది, ఎయిర్పోర్ట్లో మినిస్టర్లు ఎవరో వెళ్తున్నారు, ఈయన వస్తున్నాడు. అప్పుడు ఆమె టూరిజం మినిస్టర్ ఆమె ఉన్నారు కదా, ఎవరు రోజా, ఆమె ఏదో కొంచెం అసభ్య సంజ్ఞలు ఏదో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి చూపటం, దానికి వాళ్ళు రెచ్చిపోయేది ఒక రాయేయటం, అప్పుడే ఆ పోలీసు మరి రెచ్చిపోయి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం. క్యాప్చర్ చేసుకున్నారు ఆ సీన్ని వాళ్ళు. ఎయిర్పోర్ట్లో నుంచి ఆయన రానిలేదు, ఎవరిని, పవన్ కళ్యాణ్ని రానికపోగా ఆయన హోటల్కి వెళ్ళే మార్గ మధ్యమంలో కూడా క్యాడర్ను ఉద్దేశించి ఆయన మధ్యలో ఎవరో ఫ్యాన్స్ కనపడితే చెయ్యి బయట పెట్టి అభివాదం కూడా చేయలేదు. లోపల ఉన్నటువంటి ఆ డిప్యూటీ కమిషనర్ ఎవరో అతన్ని చాలా అమర్యాదగా చెయ్యి లాగేశాడు. అట్లాగే హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ఇల్ ట్రీట్మెంట్, ఆయన బయటికి రానికపోవటం. ఆ ఇష్యూలో దగ్గర దగ్గర 125 మంది జనసేన కార్యకర్తల పైన కేసులు. మొన్న కూడా నాదల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మంగళగిరి ఆఫీస్లో అందులో గాయపడ్డ వాళ్ళని పిలిచి వాళ్ళతో వ్యక్తిగతంగా కుటుంబాలతో పరామర్శ చేశారు, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందించారు, చూసాం కదా. అంటే అతనికి కన్సర్న్ ఉంది ఆయనకి, ఏంటి తన వాళ్ళు తన కార్యకర్తలు గాయపడ్డారు, ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి మనం ఏదో చేయాలి చేసి చూపిస్తున్నాడు. సమాజం పట్ల బాధ్యత, సామాజిక బాధ్యతలో వాళ్ళని మనం చూపడానికి లేదు. ఎందుకంటే మీరు ఇందాక మాట్లాడుతూ ఈ 9 ఏళ్ళు ఆయన కొంచెం అజ్ఞాతంగా ఉన్నారనుకున్నా అది అజ్ఞాతమేమి కాదు, ఆయన ప్రజల్లోనే ఉన్నాడు, చేసుకున్నాడు, ప్రజల్లోనే ఉన్నాడు. ఏది అవసరమైనప్పుడల్లా అవసరమైన చోటకల్లా వెళ్ళాడు. ఎక్కడ ఇప్పుడు ఉద్దానం ఇష్యూ తీసుకున్నాడు, ఆ ఉద్యానంలో ఏదో డయాలసిస్ పేషెంట్లు ఆ సమస్య దాని మీద కొంత నడిపాడు. యూకే నుంచి యుఎస్ నుంచి ప్రొఫెసర్స్ ని పిలిపించి దాని మీద స్టడీ క్యారీ చేయించాడు. ఇవాళ గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్ పెట్టేదాకా తీసుకొచ్చింది అయితే ఈయనే. అంటే ఉద్యానం సమస్య మీద ఇప్పుడు ఎన్నేళ్ల సమస్య,
ఆంధ్రప్రదేశ్లో కొన్ని దశాబ్దాలుగా సతమతమవుతున్నటువంటి సమస్య, దశాబ్దాల క్రితం బయటపడింది ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ఉన్న సమస్య అది జియోగ్రఫికల్ డిజార్డర్ అది. అంతే అంతే, దానిపై చాలా పెద్ద అంతుపట్టని సమస్యగా ప్రపంచానికే అది ఒక ప్రశ్నగా మారిన నేపథ్యంలో దాన్ని ఒక అజెండా చేసి దాని మీద ఒక అధ్యయనం, ఒక పరిశీలన, పరిశోధన, కొంతమేరకి ఆ ట్రీట్మెంట్ కానీ అక్కడ ఉన్న హాస్పిటల్స్ రావడం కానీ ఆ సెంటర్స్ అక్కడ పేషెంట్లకి ఊరట లభించిందంటే ఇష్యూ రైట్ చేసింది ఎవరు? క్రెడిట్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్, అందులో డౌట్ లేదు. అదే కాదు, కౌలు రైతులకు కూడా అతను చాలా అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన ఆయన సినిమాలతో చేసే సంపాదన ఏదైతే తెచ్చుకుంటున్నారో దాంట్లో 10 రూపాయలు తెచ్చుకుంటే 1 రూపాయలు జనం కోసం ఖర్చు పెడుతున్నాడు, తన అవసరాలకు మాత్రమే ఉంచుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకు కూడా ఏంటి, అవసరం వచ్చినప్పుడే సినిమాలు చేస్తున్నాడు, ఉంది కదా అని చెప్పేసి చేయట్లేదు. ఒక ఒక డిసిప్లిన్డ్గా ప్లాన్డ్గా జనంతోనే ఉన్నాడు. ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే యుద్ధం చేయాలనుకుని ఆయన నిశ్చయించుకుంది 2024. ఈ లోపల మొత్తం ఆకలింపు చేసుకున్నాడు, సమస్యలన్నీ తెలుసుకున్నాడు. మన యుద్ధానికి ఏం ఎత్తుగడలు ఉండాలి, ఏం ఆయుధాలు ఉండాలి సమకూర్చుకున్నాడు, దిగాడు, ఇప్పుడు దించుతున్నాడు. కౌలు రైతులకి ఆర్థిక సహాయం అందించాడు, ఆయన సొంత సొమ్మే కదా బా ఇచ్చిందంతా కూడా. నెక్స్ట్ అమరావతి రాజధాని రైతులకి ఆయన వెళ్ళి అక్కడ వాళ్ళకు కూడా ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చాడు, అక్కడే ఏదో పెరుగన్నమో ఏదో తిన్నాడు, కొంతమేరకి వాళ్ళతో ఆయన అమేకమయ్యాడు. అలాగే రాయలసీమలో కూడా పర్యటించాడు, అనంతపురం జిల్లాలో తిరిగాడు, అక్కడ చూశాడు. అంటే సమస్యల నుంచి అతను ఎప్పుడు దూరం జరగలేదు. తను ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇటు ప్రజలకి అండగా ఉంటూ వచ్చాడు, అవసరమైనప్పుడల్లా వాలాడు, నిలబడ్డాడు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఆల్రెడీ 18% ఓట్లు వచ్చాయి ప్రజారాజ్యం పార్టీ తరఫున. 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడండి ఆయన. ఎవరు? చిరంజీవి. చిరంజీవి గారు అది అతను సొంత బలంతో, ఏది ఆయనకున్న చరిష్మా, ఆయనకున్న ఫ్యాన్ దీంతో. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన అన్న చేసిన పొరపాటు నేను చేయకూడదనే అన్న ఫ్యాన్స్ని బతికించడమే లక్ష్యంగా, అన్న ఇమేజ్ని కాపాడటమే లక్ష్యంగా నా దృష్టిలో అతను ఒక మంచి తమ్ముడు. ఎవరు? పవన్ కళ్యాణ్. గ్రేట్ అన్నమాట. మనకి చిరంజీవిలో ఉన్న ఒక లోపం, ఆయనలో అసలు లోపం ఏమి ఉండదు, ఏదో అరాకొర ఒక లోపం ఉన్నా ఆ లోపాన్ని కూడా సరిచేయటం కోసమే ఇతను జనసేన పార్టీని కంటిన్యూ చేస్తున్నాడు. ఏది వాళ్ళ అన్న లక్ష్యాన్ని ఈ విధంగా అతను సక్సెస్ చేయాలని చూస్తున్నాడు, దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు జనసేనకి మొన్న ఎన్నో పర్సెంట్ ఓట్లు వచ్చాయి, 6% ఏమో వచ్చాయి అన్నారు. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఇంకా ఇంప్రూవ్ అయ్యాడన్నారు, 14% వెళ్ళిందండి ఒక టైంలో. ఒక ప్యాకెట్స్లో అతని యొక్క బలాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆమోదించాల్సింది. ఈ ఓటింగ్ పర్సంటేజెస్ ఆర్ నాట్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, దే డూ చేంజ్. బాగా చెప్పారు, అవన్నా ఎందుకంటే మారిపోతాయి. ఏది మనం చూసాం, ఎన్టీ రామారావు కన్నా గోపాళ్ళు కాదు, ఉత్తాన పతనాలు, ఓటమి, ఆయన అనవసరంగా అవహేళన చేస్తున్నారు. ఏది మొన్న కూడా ఎవరు అన్నారు, 2 సార్లు ఓడిపోయాడు అంటున్నారు. ఆయన 2 సార్లు అసలు కంటెస్టే చేయలే. ఫస్ట్ ఎలక్షనే మొన్న ఫేస్ చేసింది, మొదటి ఎలక్షన్, ఇప్పుడు రేపు ఫేస్ చేయబోయేది 2వ ఎలక్షన్. ఆయన 2 సార్లు ఓడిపోవటం ఏంటి అంటే 2 చోట్ల ఓడిపోయాడను ఒప్పుకుంటాం. ఇప్పుడు 2 సార్లు ఓడిపోయాడు ఏంటది, వీళ్ళు ఎంత గేలి చేస్తున్నారో ఎంతగా ఆయన బలపడుతున్నాడు, అంతగా ఆయన బలపడుతున్నాడు. అంతే. రెండోది, ఆయన ప్యాకేజ్ స్టార్ అనే ఆయన మీద వేసే నిందకి ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఆయన సమాధానం చెప్పట్లేదు, కానీ ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇండస్ట్రీలో కూడా నేను వెనే స్పోక్ టు ఫ్యూ ఇండస్ట్రీ హెడ్స్, వాళ్ళ మీద ఏంటంటే ఖుషీ సినిమా టైంలోనే 5 కోట్లు తీసుకున్నాడు రెమ్యునరేషన్. ఆ రోజు గచ్చిబౌరి దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే కొనుక్కోమని చెప్పినా కొనుక్కోవాలి, నాకు నాకు ఎంత ఉంది అది చాలు అన్నాడు. ఆయన కొనుక్కున్న ఆస్తులు పెంచుకునే పద్ధతిలో ఉంటే ఆనాడే అక్యుములేట్ చేసుకుని ఆయన ఆస్తులు అక్యుములేట్ చేసుకోవాలి, జనం అభిమానం అక్యుములేట్ చేసుకున్నాడు. అది కొంచెం వాళ్ళు చెప్పుకోవటంలో ఇంకొంత వాళ్ళ క్యాడర్స్ లీడర్స్ చెప్పుకోవటంలో. ప్యాకేజ్ స్టార్ అంటారు, ప్యాకేజ్ ఎవరికి, ప్యాకేజీ ఇచ్చేది ఎవరు, ప్యాకేజ్ తీసుకునేది ఎవరు, ఈ రెండు జరగాలంటే ఇచ్చేవాడు ఉండాలి, తీసుకునేవాడు ఉండాలి. తీసుకునేవాడికి తీసుకోవాల్సిన అవసరం ఉందా?
ఇప్పుడు ఇతను ప్యాకేజ్ తీసుకునే స్థాయిలో ఉన్నాడా, ప్యాకేజ్ ఇచ్చే స్థాయిలో ఉన్నాడా? పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఆ మెగా ఫ్యామిలీ కావచ్చు, ఒకళ్ళకి ఇచ్చే స్థాయిలో ఉన్నారే తప్ప ఇతరుల దగ్గర తీసుకునే స్థాయి వాళ్ళ సొంత సొమ్మే పంచిపెడుతున్నారు కదా. వాళ్ళ కష్టార్జితం వాళ్ళ అన్న చేసినా అతను చేసినా ఎవరు తెచ్చిన సొమ్ము కాదు కాదు. ఎన్టీ రామారావు ఎలా అయితే కష్టపడి సంపాదించి పైకి వచ్చాడో, ఏంటి ఒంటికి మేకప్ వేసుకుని ఆయన రాత్రింబవళ్ళు షూటింగ్ చేసి ఆయన ఏమి రామారావు పూర్తిగా ఆయన స్వార్జితం అండి, కొల్లగొట్టిన సొమ్ము కాదుగా. స్వార్జితం ఆయన కాంట్రాక్టులు చేసి సంపాదించలేదు, మైనింగ్ మాఫియా చేసి సంపాదించలేదు. ఆయన కూడా కళాకారుడికి సామాజిక బాధ్యతగా విరాళాలు సేకరించి అటు పోలీస్ ఫండ్ ఇచ్చాడు, దేశ రక్షణకి ఇచ్చాడు, దివిసీమ తుఫాన్ బాధితులకు ఇచ్చాడు. ఆ స్పిరిట్ మళ్ళా రామారావు తర్వాత ఎవరిలో చూసాం? చిరంజీవిలో చూసాం. బ్లడ్ బ్యాంక్ పెట్టడం కావచ్చు, అతను మొన్న కూడా కరోనా దీంట్లో అందరికంటే ఉన్నాడు. డిస్క్లోజ్ ఎంతమందికి చేశారు ఏంటి అని చెప్పలే, బట్ అందుకున్న వాళ్ళు మాత్రం మనకి చెప్పారు కదా, సాయం అందుకున్నాడు, పెళ్ళిళ్ళు చేయించాడు. పవన్ కళ్యాణ్ కూడా అలా ఎన్ని గోప్య విరాళాలు ఇచ్చుంటారు, ఎంతమందికి అతను వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్తుంటారు కదా మాకు ఈ సహాయం చేశారు అని చెప్పి. వాళ్ళు ప్యాకేజ్ తీసుకునే స్థాయా? ప్యాకేజ్ ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు? కాకపోతే ఇలాంటి అర్ధరహితమైనటువంటి విమర్శలు. ఇక్కడ ఒక ఇష్యూ, మన వాసుదేవన్ గారు, జగన్ చేస్తున్న దానికి వీళ్ళు చేస్తున్న దానికి లోపం ఏంటంటే వైసీపీ వాళ్ళు అన్నదే పదే పదే అంటారు. రిజిస్ట్రేషన్, జనం మనసులో రిజిస్టర్ అయిపోతుంది, ఏది ప్యాకేజ్ స్టార్, ప్యాకేజ్ స్టార్, ప్యాకేజ్ స్టార్, ఇలా ప్రజల్లో పదే పదే చెప్పడం వల్ల ముద్రయటం, యువతల వాళ్ళని డైల్యూట్ చేయటం. దత్తపుత్రుడు, దత్తపుత్రుడు ఏంటి, ఏంటి ఆ పిచ్చి మాటలు, నువ్వెవరు దత్తపుత్రుడివి? ఇప్పుడు నువ్వు మోడీ దత్తపుత్రుడివా? అంతే కదా, మరి నువ్వు మోడీ మీద ఒక మాట మాట్లాడుతున్నావా? మోడీ బిల్లులన్నీ నువ్వు ఆమోదిస్తున్నావు కదా, ఆమె పురంధేశ్వరి కూడా అంద కదా, ఎందుకు మోడీకి మద్దతు ఇస్తున్నాడు, ఆయన్ని అడగండి, నన్ను కాదు అంద కదా. ఇప్పుడు వీటి వల్ల ఏమవుతుంది, అదే వ్యూహం వీళ్ళు పన్నలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని పవన్ ఏమన్నాడు, జగ్గుబాయ్ అన్నాడు మొన్న ఈ మధ్య మీటింగ్స్లో. ఈ జగ్గుబాయ్ అనేది పదే పదే కనుక అంటే అది రిజిస్టర్ అవుతుంది, ఇక అది ఒక నిక్ నేమ్గా మారిపోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ పృథ్వీలాగా లోకేష్ వీళ్ళు చేస్తున్న మిస్టేక్స్ కూడా అవే. ఏది మన చంద్రబాబు ఏదో ఒక వర్డ్ తీసుకొని కాయిన్ చేయాలి, అది అలా కాకుండా డిస్ట్రాక్టెడ్గా వెళ్తున్నారు, ఎవరి సొంత ఆలోచన మేరకు వాళ్ళు వెళ్తున్నారు. జగన్ మోసపు రెడ్డి అనో ఏదో అన్నారు జగన్మోహన్ రెడ్డి పేరుని, అది దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తే అది రిజిస్టర్ అవుతుంది. ఇక్కడ ఈ తెలుగుదేశం కావచ్చు, జనసేన, బీజేపీ వీళ్ళు ఇంకా వ్యూహాత్మకంగా వెళ్ళాలి. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే తెలంగాణ ఎలక్షన్ అయ్యేదాకా పెట్టుకునే పరిస్థితులు లేవన్నట్టు కనిపిస్తున్నాయి, ఏమంటారు సార్? అది వాస్తవమే. ఏది తెలంగాణ మీదే ఇప్పుడు కేంద్రం దృష్టి ఉంది, అందరి దృష్టి తెలంగాణ ఎలక్షన్ మీదే ఉన్న నేపథ్యంలో ఇది అయిన తర్వాతే రాజకీయ సమీకరణాలు ఆంధ్రప్రదేశ్లో మారుతాయి. ఈ లోపు వారాహి మొత్తం అంతా చుట్టేస్తుంది, యువగళం ఒక కొలిక్కి వస్తుంది, చంద్రబాబు పర్యటనలు కూడా వస్తాయి కాబట్టి ఈ వేడి ఇంకా రాజుకుంటుంది, ఇంకా ఘర్షణలు పెరుగుతాయి, ఉద్రిక్తతలు పెరుగుతాయి. వీటన్నిటి మధ్య ప్రజలే డిసైడ్ చేయాలి. సో ఫేజ్ 3 అయితే ఖచ్చితంగా అతను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు. ఆయన ఆల్రెడీ చేశాడు, చేసింది మరింత రిజిస్ట్రేషన్ పెంచుతాడు. రైట్, కమింగ్ టు నేషనల్ పాలిటిక్స్ సార్, రాహుల్ గాంధీ మీద సస్పెన్షన్ ఎత్తేశారు, సభకు వచ్చాడు, అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడినప్పుడు ఆయన స్పీచ్ మీకు ఎలా అనిపించింది? అంటే మనం బహుశా మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయని మనం సర్ది చెప్పుకోవాలా, లేకపోతే ఆయన ధోరణి మారలేదు అలాగే ఉన్నాడు ఎక్కడైనా చూపించాలా? ఏదో ప్రిపేర్డ్గా లేడు అనుకుంటాను. అంటే యాక్చువల్గా ఆయనకి ఇంత తొందరగా తన అనర్హత వేటు తీసేస్తారు అనుకోలేదు, అవిశ్వాసంలో ప్రసంగించాల్సినటువంటి సందర్భం వస్తుంది అనుకోలేదు. మొత్తానికి ఆయన ప్రసంగం ఈరోజు చప్పగా ఉంది, ప్రజలపైన అంత ముద్ర వేసేలా లేకపోవటం. ఆయన ప్రసంగంలో కూడా ఒక ఫైర్ ఆశించాం ఈరోజు, మన ఎక్స్పెక్టేషన్స్ లోపం అంటే ప్రజలు, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ లోపం కాదు కానీ ఇది ఏంటంటే ఆయన ఆ జోడో యాత్రలో పడ్డ కష్టం,
ఆ జోడో యాత్రకు ముందు రాహుల్ గాంధీ మానసిక పరిస్థితి, తర్వాత తను ఎదిగిన తీరు, వీటిని వివరణాత్మకంగా చెప్పడానికే ఆయన ఇచ్చిన సమయం నడిచిపోయింది. కానీ ఆయనకి ఇచ్చిన సమయం కూడా తక్కువే కదా. లోక్సభలో వాళ్ళకి ఒక గంట ఇచ్చారు, 15 నిమిషాలు ఇచ్చారు. బీజేపీ వాళ్ళు 6 గంటలు 41 నిమిషాలు తీసుకున్నారు. మణిపూర్ మంటలని ఆయన ఎంత మేర ప్రజల్లోకి తీసుకెళ్తాడు అన్నాడు. కానీ ఏది, భారతదేశాన్ని చంపేశారు, మణిపూర్ ఈ దేశంలో భాగమని మోడీ అనుకోవటం లేదు అనేది కొంతవరకు వెళ్ళింది. కానీ తను మణిపూర్ సందర్శించటం, మోడీ ఎందుకని వెళ్ళలేదు, అమిత్ షా వెళ్ళినప్పుడు మరి ప్రధాని మోడీ కూడా మణిపూర్లో వెళ్ళాలి కదా, ఈ విషయాలన్నీ చెప్పారు. కానీ తను ఎంతవరకు ఏదో తన నడక, తన పాదయాత్ర చెప్పుకున్నాడు, 10 కిలోమీటర్లు పరిగెత్తి ఉండొచ్చు. కానీ అక్కడ చెప్పుకోవాల్సిన వేదిక అది కాదు. ఆ వేదిక ఇంకోటి ఎక్స్పెక్ట్ చేసింది ఆయన నుంచి, అది డెలివరీ చేయలేకపోయాడు. కానీ రాబోయే రోజుల్లో ఏమన్నా ట్యూన్ చేసుకోగలరా ఆయన? దేశం మొత్తం పార్లమెంటు వైపు చూస్తాను. మీరు అవిశ్వాసం పెట్టారు, అవిశ్వాసంపై చర్చ ఎప్పుడు వస్తుందా, ఏం జరుగుద్దా, మీరు ఎలా నిలదీస్తారా, వాళ్ళు ఎలా సమాధానం చెప్తారా ఇని దేశం మొత్తం ఎదురు చూసింది. బీజేపీ కూడా భయపడింది ఒక రకంగా, అగ్రెసివ్గా వస్తాడు అనుకుంది. ఎందుకంటే అవిశ్వాసం వాళ్ళు ఊహించింది కాదు. నెక్స్ట్ అవిశ్వాసంపై చర్చ ఇక తప్పదు కాబట్టి ఓకే చేశారు. ఈ నేపథ్యంలో మోడీ అన్న మాటలేంటి, చివరి బంతికి సిక్సర్ మనదే అన్నాడు. మీరు ఈరోజు నిన్న చూశారు లాస్ట్ బాల్ సిక్సర్ జావేద్ మియాంద్ అది కొట్టుంటాడు. అప్పుడు మన టూర్లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియాలో లాస్ట్ బాల్ సిక్సర్ కొడతాడు, 5 రన్స్ ఉంటే గెలవాలి, 5 రన్స్ ఉంటే గెలవాలన్నప్పుడు లాస్ట్ బాల్ అంతే, సిక్సర్ తప్ప ప్రత్యామ్నాయం లేదు. పాపం చేతన్ శర్మ బౌలింగ్ అంతకుముందు హ్యాట్రిక్ కొట్టాడు, అదే చేతన్ శర్మ లాస్ట్ బాల్ సిక్సర్ కొట్టాడు వాడు. నిజంగానే మనం ఓడిపోయాం, సేమ్ అదే రిపీట్ అయింది, మోడీ అన్నదే రిపీట్ అయింది. ఏమని లాస్ట్ బాల్ సిక్సర్ కొట్టాలన్న మోడీ ఏమో కానీ మరి హిట్ వికెట్, రాహుల్ గాంధీ స్టిక్లు ఆయనే కొట్టుకున్నట్టున్నాడు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, వారాహి ఫేస్ 3 తోటి పవన్ మరొక ఉధృతమైన ప్రవాహాన్ని, ఆ ప్రవాహ వేగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చవి చూపించబోతున్నారు. ఎంత వెలాసిటీతోటి, ఎంత స్పీడ్తోటి, ఎంత ఇంటెన్సిటీతోటి తను రాజకీయం చేస్తున్నాడు, అది కూడా అంశాల వారి రాజకీయం ఎలా చేస్తున్నాడు, వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా జనాలకు హృదయాలకు ఎలా దగ్గర అవుతున్నాడు, ఇది 2 ఫేజుల్లో చేశాడు. 3వ ఫేజ్లో దాన్ని కన్సాలిడేట్ చేసుకోబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇన్ఫ్యాక్ట్ శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పారు, పవన్ ఎదిగిన తీరు, ఎదుగుతున్న క్రమం, అలాగే ఎక్కడైనా 1-2 లోపాలు ఉంటే అది సరిదిద్దుకోవాల్సిన సూచన. జనసేన లీడర్స్ కానీ క్యాడర్స్ కానీ చీఫ్ కానీ దాన్ని పాజిటివ్గా తీసుకొని వాళ్ళని వారు తయారు చేసుకోగలిగితే, మలుచుకోగలిగితే మంచి రిజల్ట్ ఉంటుందని. అలాగే నేషనల్ ఇష్యూస్ దగ్గరికి వచ్చేప్పటికీ రాహుల్ గాంధీ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఆయన పార్లమెంట్లో మాట్లాడింది మరొకటి, ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే.